నమస్తే వెల్కమ్ టు రెట్టివి నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు రాజరాజేశ్వరి ఉపాసకులు శ్రీమతి భానుకోటేశ్వరి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి జై శ్రీరామ్ శ్రీమాత అమావాస్య అమావాస్య తిథి ఎంత పవర్ఫుల్ మనందరికీ తెలిసిందే ఈ మధ్య కాలంలో మీ లాంటి వాళ్ళందరూ చెప్తూ ఉంటే రకరకాల అపవాదులు ఏవైతే ఉన్నాయో అమావాస్యకే అవన్నీ తొలగిపోతూ వస్తున్నాయి చక్కగా పవిత్రమైన రోజే అది మనం పవిత్రంగా ఉండాలి ఎందు డేస్ ఏముంది కదండి అయితే నెగిటివ్ ఎనర్జీని తరిమి కొట్టే పవర్ కూడా అమావాస్యకి ఎక్కువ ఉంది అని చెప్తూ ఉంటాం అయితే అమావాస్య ప్లస్ వెరీ పవర్ఫుల్ మూలా నక్షత్రం ఈ రెండు కాంబినేషన్స్ లో శుక్రవారం పూట పడుతోంది దీనికి ఏదైనా ఏదైనా స్పెషాలిటీ ఉందా ఏదైనా చక్కగా వినియోగించుకోవచ్చా మన ప్రేక్షకులు చెప్తారా తప్పకుండా అండి అసలు ప్రతి అమావాస్య వినియోగించదగినదే ఎందుకంటే పితృదేవతలకు సంబంధించిన తిథి మరియు మనకి నవగ్రహాల్లో రాహు భగవానుడు అతి దైవం ఈ అమావాస్య తిథికి ఇక్కడ ఏంటంటే ఈసారి మనకి శుక్రవారం వచ్చింది శుక్రవారం అంటే శ్రీ మహాలక్ష్మి అమ్మవారు ఆవిడ అంటే ఆ మనకి దైత్య గురువు శుక్రాచార్యు యొక్క సోదరి ఆవిడ సోదరి సోదరి భృగు మహర్షి కుమార్తె ఆవిడ సోదరు అనమాట అందుకే పుట్టింటి వాళ్ళ కోసం అని చెప్పే ఇప్పుడు మనకు తెలుసు కదా వైకుంఠంలో శ్రీమహా విష్ణు ఉన్నప్పుడు ఆయన ఆయన వక్షస్థలం మీద తండడం వల్ల అమ్మవారు వెళ్ళిపోతుంది కదా అప్పుడు భృగు బాధపడతారు అయ్యో ఎప్పుడైనా సరే కొన్ని బ్రహ్మహత్య దోషాలు ఉంటాయి ఆ భృగు వల్లదే కదా తనాల్సి వచ్చింది భృగువే కదా తల్లింది అదే అందుకే ఆయన బాధపడతాడు ఆయనే తన్నడం వల్ల ఆవిడ వెళ్ళిపోతుంది కదండి వెళ్ళిపోయి సముద్ర గర్భంలో కలిసిపోతుంది కలిసిపోయినప్పుడు భృగు మహర్షి ఎంత బాధ పడతాడు అంటే కొన్ని బ్రహ్మ దోషాలు ఉంటాయండి ఆ ఇప్పుడు దంపత్య విభేదనం బ్రహ్మ దోషం మాతృ శిశు విభేదనం బ్రహ్మ దోషం ఆ పడుకున్న వాళ్ళని అంటే మరీ బాగా నిద్రలో ఉన్న వాళ్ళని అనవసరంగా డిస్టర్బ్ చేయకూడదండి అంటే అవసరమైతే లేపచ్చు కానీ అది కూడా ఇది ఇలా మనకి దోషాలు ఉంటాయి అందులో ఒకటి దాంపత్య విభేదం ప్రీతి భేదం అనమాట అంటే వాళ్ళిద్దరికి పుల్లలు పెట్టడం అంతే అంతేనా మధ్యలోకి వెళ్ళండి మధ్యలోకి వెళ్ళాలి పెద్దవాళ్ళు అంటారు మధ్యలో కూడా వెళ్ళకూడదు పూజలు జరిగేప్పుడు కూడా దాంపత్యులు కూర్చున్నప్పుడు మధ్యలో చేస్తే అక్కడ పురోహితులు ఊరుకోరు అంటే ఇవ్వండి అంటారు ఎందుకంటే ఏమంటారు ధర్మం తెలిసిన పండితులు కాబట్టి వెంటనే ఖండించేస్తారు అందుకని ఏంటంటే ఎప్పుడు ఆయనకి మరి జ్ఞానం క్షణికంగా ఆవేశానికి లోనైనా జ్ఞానులు వెంటనే తెలుసుకుంటారు కదండి జ్ఞానులకు ప్లస్ పాయింట్ అది ఆయన బాధపడి మళ్ళీ తపస్సు చేస్తే అమ్మవారు ప్రత్యక్షమే అమ్మవారు మరి అవ్యాజ కరుణామూర్తి కదా ప్రత్యక్షం అయితే నా కడుపు నువ్వు జన్మించమ్మాట ఆ ఖ్యాతి అనే అమ్మవారి ఆ కడుపున ఈయనకి జన్ జన్మిస్తుంది అన్నమాట అలా సముద్రతనయ్య అంటారు ఆ క్షీరసాగరం నుంచి ఆవిడ ఉద్భవిస్తుంది అండి ఆవిడ అలా వెళ్ళినప్పుడు క్షీరసాగరం నుంచి ఆవిడ ఉద్భవిస్తుంది ఉద్భవించినప్పుడు అంటే ఇక్కడ ఏంటంటేనండి మనం అర్థం చేసుకోవాల్సింది మనకి ఎన్నో కల్పాలు కలిసాయి ఇప్పుడు మనం ఎన్నో మనం వైభస్వత మంత్రంలో ఉన్నాం ఇంతకు ముందు కూడా కొన్ని మన్వంతరాలు గడిచాయి వాటిల్లో కూడా ఇలా భగవంతుడు అంటే ఒక్కొక్క మన్వంతరంలో ఆయన ఒక్కొక్క అవతారం వేసుకుంటూ వచ్చాడు అలా ఇప్పుడు మనకి దశ అవతారాలు చెప్పుకుంటున్నాం ఇప్పుడు ఇదంతా ఈ కల్పం అయిపోయింది అనుకోండి వైవస్వ మనవంతరం అయిపోయింది అనుకోండి నెక్స్ట్ మన్వంతరం వచ్చింది అనుకోండి అప్పుడేంటి మనకి బ్రహ్మదేవుడుగా హనుమంతుడు వెళ్తాడు ఇంద్రుడిగా బలిచక్రవర్తి వెళ్తాడు అప్పుడు మళ్ళీ ఈ కల్కి అవతారాన్ని కూడా ద్వాదశ అవతారాలుగా చెప్తారు అలా ఉంటుంది అనమాట అయితే ఏంటంటే అర్థమైంది కదా అయ్యో పెడితే రైట్ అయితే ఇక్కడ ఏంటంటే ఆయన తపస్సు చేసినప్పుడు ఆయన పుట్టినప్పుడు వాళ్ళు అడుగుతారు అనమాట తల్లి నువ్వు లక్ష్మీదేవి కదా మా కోసం ఏదైనా వరం ఇవ్వు అని అడిగినప్పుడు మీ వారం శుక్రవారం కాబట్టి నా పుట్టింటి వాళ్ళకి ప్రీతిగా నాకు శుక్రవారం అంటే ప్రీతి అని అమ్మవారు వరం ఇస్తుంది అనమాట అలాగా అమ్మవారికి ప్రీతికరమైన వారం అందుకే మనకి దీపావళి అమావాస్య అమ్మవారికి పూజ చేసేపుడు కూడా అమావాస్య తోటే మనం అమావాస్య తేది రోజే పూజ చేస్తాం అలాగే ఈసారి మనకి శుక్రవారం అమావాస్య తేదీ వచ్చింది ఇక్కడ శుక్రవారము ధను ఇప్పుడు ధనురాశిలో మూర్తి ఉన్నాడు మూల నక్షత్రం కూడా మనకి ధనురాశిలో అంటే సూర్యచంద్రులు ఇద్దరు అక్కడే ఉంటారు అమావాస్య ఉంటేనే వాళ్ళిద్దరు కలిసి ఉంటేనే కదా వచ్చేది ఇప్పుడు ధనురాశి ఎవరిది ఓకే శుక్రవారం ఎవరిది దయచి గురువైన శుక్రాచార్యుల వారిది ఇప్పుడు మూలా నక్షత్రం కేతు భగవాన్ సో ఇక్కడ ఏంటంటే మనకి ఒక బెస్ట్ రెమెడీ ఏంటంటే అంటే ఏం చేసుకుంటే బాగుంటుంది మొదట అయితే ప్రతి పితృ పితృతర్పణాలు ఇవ్వాలి అందులో ఈ ధనుర్ ధనుర్మాసం అంటే ఏంటంటేనండి ఇప్పుడు మనకి ఇది ఇంకా దక్షిణాయనానికి ఎండ్ పార్ట్ కదా ఇంకా మకర సంక్రాంతి నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం అవుతుంది ఆయన కర్కాటక రాశి నుంచి ధనుర్ రాశి వరకు దక్షిణాయనం అయితే ఈ దక్షిణాయనం ఈ ధనుర్మాసం ఏంటంటే దేవతలకు బ్రాహ్మీ ముహూర్తం ఇప్పుడు మనకి బ్రాహ్మీ ముహూర్తం ఉంటుంది కదా ఇప్పుడు దేవతలకి రాత్రి సమయం కర్కాటక రాశి నుంచి మొదలైంది మొదలయ్యి ఈ ధనుర్మాసంలో ఎండ్ అయిపోతూ ఉంది ఇప్పుడు ఇంకా ఉత్తరాయణం మకర రాశికి వచ్చేప్పటికి ఉత్తరాయణం పగలు అనమాట ఉత్తరాయణం అంటే పగలు ఉత్తరాయణం మొదలవుతుంది కదా పగలకి ముందు సమయం ఏంటి బ్రాహ్మీ ముహూర్తం అంటే ఉదయానికి ముందు సంబంధం బ్రాహ్మీ ముహూర్తం అలా ఈ ధనుర్మాసం దేవతలకు బ్రాహ్మీ ముహూర్తం అనమాట వెరీ పవర్ఫుల్ అయితే చాలా మనకే మన గా తీసుకుంటాం ఇంకా దేవతలకు ఈ నల్నాళ్ళు ధనుర్మాసం నన్నాళ్ళు పవర్ఫుల్ మార్గశిరమాసం మార్గశిర మాసంలో రావడానికి అంతే అంటే మార్గశీర్ష మాసం మార్గశిరం అంటే ఏంటంటే శిరం అంటే తల తల మార్గం అంటే తొలసి కదా దారి శ్రీకృష్ణుడి యొక్క తలని చేరుకోవడానికి చూపించే మార్గం చూపించే మాసం కాబట్టి మాసం అందులో ఇప్పుడు మనకి సూర్యుడు ఆధారంగా మాసం వస్తుంది అందుకే ఈ మాసం మొత్తం కూడా తిరుపావై గోదాదేవి ఆయన ప్ర ప్రసన్నం చేసుకుని ధనుర్మాసంలోనే కదండి సో సూర్యుడు ఎప్పుడు సూర్యనారాయణ మూర్తి ఎప్పుడైతే ధనుర్ రాశికి వస్తాడో అప్పటి నుంచి దేవతలకు బ్రాహ్మీ ముహూర్తం మొదలవుతుంది అంటే మార్గశిర మాసంతో కాదు సూర్యనారాయణ మూర్తి ధనురాశిలోకి వచ్చినప్పటి ధనులోకి వచ్చిన అయితే అయితే ఇప్పుడు దేవతలకి ఈ నెలనాడు బ్రాహ్మీ ముహూర్తం అంటే వాళ్ళకి తెల్లవారుజామున కాలమే మనం ఈ సమయంలో కనుక ఎవరైతే పిత్రులకి తర్పణాలు ఇస్తారు లేదా తర్పణాలు ఇవ్వడం కుదరదు అనుకోండి వాళ్ళకి తెలియదు అసలు తెలియదు అనుకోండి అప్పుడు ఎవరైనా ్రాహ్మణలకి దానం చేయాలి కాకపోతే ఏ దానం చేసినా సరే దక్షిణ లేకుండా దానం చేయకూడదు అని ఎంతో అంత దక్షిణ ఉండాలండి మినిమం మినిమంగా నూట పదహారులు అండి ఇంకా టైనా వాళ్ళ శక్తి లోభత్వం చూపించకూడదు శక్తికి మించి చేయమని ఏ శాస్త్రం చెప్పదు లోభత్వంతో చేయమని కూడా ఏ శాస్త్రం చెప్పదు వాళ్ళకి స్థితికి తగ్గట్టు అంటే ఇక్కడ ఏంటంటే ఆ పండితులకి ఇచ్చినప్పుడు వాళ్ళు అది పుచ్చుకుంటున్నప్పుడు వాళ్ళు దేనికి ఇప్పుడు అదంతా వాడినప్పుడు వాళ్ళు దేనికి కన్జూమ్ చేస్తారు ఒక వేదం చదువుతారు ఒక మంత్రం చదువుతారు అంటే శక్తి తినడం వల్ల శక్తి వస్తుంది అంటే పాత్ర దానం అవుతుందండి అపాత్ర దానం కాదు అలా చేయడం వల్ల అందువల్ల ఎంత శక్తి కుదిరితే అంత చేస్తే పెద్దలు తృప్తి పొందుతారు పెద్దలు తృప్తి పొందితే కనుక లక్ష్మీ అమ్మవారికి ఇంకా మనం గ్రీన్ సిగ్నల్ అన్నమాట అంటే వాళ్ళు ఆపరు దేవతలు కూడా పితృదేవతల ఆశీస్సుల కోసం ఎదురు చూస్తారు ఒకవేళ రుతురి పండితులకి కాకపోతే పూజార్లకి ఒకళ్ళకు వీళ్ళకి కుదరకి ఇవ్వకపోతాయి ఏదన్నా అయినా సరే ఇవ్వచ్చు ఏ డొనేషన్ చేసినా ఏ దానాలు చేసినానండి గతించిన పెద్దల పేరు మీదే చేయాలి కానండి మన పేరు మీద చేసుకోకూడదు 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 అంటే చేసుకోకూడదు అని కాదు చేసుకోవచ్చు కాకపోతే మన ధర్మం ఈ శరీరాన్ని ఇచ్చిన మన పెద్దలు మన అంటే వంశ అనువంశికంగానే మనకు వస్తున్నాయి ఇప్పుడు మా మా నాన్నగారు మా తాతగారు వాళ్ళు జన్మించారు మా తాతగారు వాళ్ళ నాన్నగారు వాళ్ళు జన్మించారు ఇలాగ వస్తున్నాయి మన శరీరం మనకి ఇలా రాలేదు ఒట్టిగా రాలేదు అందువల్ల వాళ్ళ పేరు మీదే దాన ధర్మాలు ఆడవాళ్ళు అయితే కనుక మామగారు వైపు వాళ్ళు నాన్నగారి వైపు వాళ్ళు కూడా రెండు చేయొచ్చు ఇది చేయకూడదు అనేది రెండు చేయొచ్చు ఎవరైనా పెద్దలు పెద్దలేనండి చేస్తే మంచిది కానీ స్వయం పాకం మాత్రం మీ అమావాస్యకి ఖచ్చితంగా స్వయం పాకం అవచ్చు సువర్ణ దానం అవ్వచ్చు రజత దానం అవ్వచ్చు భూదానం అవ్వచ్చు ఏ దానమైనా వారి శక్తిని అనుసరించి చేయవచ్చు ఖచ్చితంగా శక్తికి మంచి కాదు శక్తిని అనుసరించి చేయొచ్చు లక్ష్మీదేవి కృపకి పాత్రలు అవ్వాలి అంటే ఖచ్చితంగా ఈ అమావాస్యను వినియోగించుకోవాలి అందులో భూదానం చాలా మంచిదండి భూదానం ఇప్పుడు ఏ దానం చేసినా సరే ఇప్పుడు మనం ఒక దానం చేస్తున్నాం అంటే మనకున్న దోషాలు ఆ రుత్వికులు ఆ పండితులు స్వీకరిస్తున్నారు దానికి తగ్గ అనుష్ఠానం వాళ్ళు చేసుకోవాలి చేసుకోవాలి కదా సో కానీ ఒక భూదానానికి ఆ నియమం లేదండి తీసుకున్నందుకు వాళ్ళకి మంచిది ఇచ్చినందుకు మనకి మంచిది ఇద్దరికి ఉత్తమ గతిలో కానీ అదో గతి అనేది లేదు వాళ్ళు ఇంకా అనుష్ఠానం మామూలుగా చేసుకోవడం కానీ ఈ దానం పుచ్చుకున్నందుకు చేసుకోవాలి కానీ భూదానం చెయ్యాలి అంటే నిజంగా చాలా చాలా ఉంటారు అవునండి అంటే ఆ శక్తి ఉన్న వాళ్ళు ఎవరికైనా చేస్తారని చెప్తున్నాను ఫలితం చెప్తే తెలుసుకుంటారు ఒకసారి కాబట్టి ఇంకోసారి కల్పిస్తే ఆ సంకల్పం మనకు ఆ శక్తినిస్తుంది పెద్ద మనసు ఉండాలి కదా అలాంటి ఉత్తములు కూడా ఉంటారు చేసేవాళ్ళు దేవాలయాలకు కావచ్చు దేనికైనా ఇచ్చేవాళ్ళు సో కండిషన్ ఏం లేదండి ఏ దానానికి ఏ ఫలితం అన్న విషయంలో చెప్తుంది ఏ సమయంలో ఇచ్చుకోవచ్చు అండి ఈ భూదానం కాదు కానీ మామూలుగా అపరాణం లోపల అపరాణం లోపల అంటే అంటే మధ్యాహ్నం పన్నెండింటి పన్నెండు ఒంటి గంట లోపలి ఇచ్చేస్తారు ఒంటి గంట లోపు పొద్దు నుంచి ఒంటి గంట లోపు ఎప్పుడైనా ఎప్పుడైనా అపరాహ్న సమయంలో అయితే ఇంకా మంచిది రైట్ మధ్యాహ్న సమయంలో ఆ సమయంలో ఇస్తే మరి మంచిది పన్నెండింటి నుంచి రెండింటి లోపల ఆ సమయంలో ఇస్తే మంచిది రైట్ అండి చాలా చక్కటి విషయాన్ని మాకు తెలియజేశారండి థ్యాంక్ యూ సో మచ్ నమస్తే మంగళం నమ్మో భగవతి వాసుదేవాయ